నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో నేను ఇప్పుడు చెప్పేటువంటి వ్యక్తి గురించి అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదండి. పేరు చెప్తే చాలు, ఆయన గురించి మీకు అంతా అర్థమైపోతుంది, చాలా డౌట్స్ కూడా వస్తాయి. సో ఆయనే లాయర్ గోపాల కృష్ణ కాలానిధి గారు. ఈరోజు ఆయనతో పాటు మనం ఉన్నాము. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ఇండ్ల స్థలాలు అంటే మనకి హౌస్కి రిలేటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో కొనడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మనం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సంతకాలు తీసుకోవాలా రిజిస్ట్రేషన్ సమయంలో? అమ్మేటప్పుడు అందరి సంతకాలు తీసుకోవాలి. కొనేటప్పుడు ఇల్లు స్థలాలు కొనేటప్పుడు వాడేమంటాడు, అమ్మేవాడే నేనే ఇల్లు కట్టించిస్తా అంటాడు. బిల్డర్ నేనే, బిల్డర్ని నేనే, ఓనర్ని అని వాడు అమ్మేస్తాడు. అమ్మేస్తే ఈ పోలీస్ అకాడమీ దాటిన తర్వాత ఉన్న ల్యాండ్స్లో ఏమైంది, ఒక 5 ఎకరాల స్థలంలో ఒక వ్యక్తి మొత్తం ప్లాట్స్ చేశాడు, ప్లాట్స్ అమ్మేశాడు, కట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. 70 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 70 లక్షలు తీసుకున్నాడు కట్టిస్తానని. 5 ఏళ్ళైంది, కనీసం గోడలు కూడా పూర్తి కాలే. కనీసం దాని మీద వేసే రూఫ్ కూడా, ఫస్ట్ ఫ్లోర్కి రూఫ్ కూడా వేయలే. 70 లక్షలు తీసుకున్నాడు. ఇచ్చి ఆపేసి, పని ఆపేసి ఇంకా డబ్బులు పట్టరా అంటున్నాడు. ఇంకో 20 లక్షలు పట్టరా, ఇంకో 10 లక్షలు పట్టరా, పట్టుకొస్తేనే నేను కడతా లేదా కట్టాను అంటున్నాడు. కోర్టుకి వెళ్తావు వెళ్ళు, ఏమైనా చేసుకో నా మీద. పోలీస్ దగ్గరికి వెళ్తావు పోలీస్ దగ్గరికి వెళ్ళు. వాడికి తెలుసు కోర్టుకి వెళ్తే 20 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాలు హాయిగా వీళ్ళు 70 లక్షలు ఎంజాయ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అందుకని కొనుక్కునేవాళ్ళు ఒకవేళ బిల్డర్కి డబ్బులు ఇస్తుంటే కనుక బిల్డర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆ బిల్డర్ చరిత్ర తెలుసుకోవాలి, ఎన్ని అపార్ట్మెంట్ ఇట్లాంటివి కట్టాడు గతంలో, సక్సెస్ఫుల్గా పూర్తయినాయా లేవా, వాడి ఆర్థిక స్తోమత ఏంటి, వాడి యొక్క చరిత్ర ఏంటి, వాడి యొక్క కాండక్ట్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందే కనుక అడ్డగోలుగా పోయి వాడికి డబ్బులు ఇచ్చి పడేస్తే మీరు మోసపోతారు. సో అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ విషయంలో ఇదే. అలాగే ఇండిపెండెంట్ హౌజులు కనుక మీరు కొంటుంటే డాక్యుమెంట్స్ చూడండి, 30 సంవత్సరాల చరిత్ర చూడండి, ఎవడు అమ్ముతున్నాడు, వాడికి లింక్ ఉందా లేదా, వాడు పట్టదారా కాదా, ఆ భూమికి వాడికి హక్కు ఉందా లేదా, వాడి వారసులు ఎవరెవరు, ఇవన్నీ చూసి మీరు కొనుక్కోవాలి, లేకపోతే మీరు మోసపోతారు. సో అలాగే ఇది ఇంకొకటి డ్యూయల్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, అసలు డ్యూయల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటండి? డ్యూయల్ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్. డబుల్ రిజిస్ట్రేషన్ దగ్గర చెప్పే కదా, ఒకడు అమ్ముతాడు, రిజిస్టర్ చేస్తాడు, వాడు చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత కొడుకు బయలుదేరతాడు, లేదు మా నాన్న తాగి ఉన్నప్పుడు సంతకం పెట్టాడు, మీరు మా నాన్నను బలవంతంగా పట్టుకెళ్ళి సబ్ రిజిస్టర్ వచ్చి సంతకం పెట్టారు, ఆ సంతకం చెల్లదు, ఈ భూమికి నేను వారసుని, నా సంతకమే లేదు అసలు రిజిస్ట్రేషన్లో, కాబట్టి ఆ సీల్ చెల్లదు అంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకోటికి రిజిస్టర్ చేస్తాడు, అది డబుల్ రిజిస్ట్రేషన్. మరి ఈ లిటిగేషన్ని కోర్టులో ఎలా తెలుసుకోవాలంటారు? సాక్ష్యాల ద్వారా. ఓకే, మీ సాక్ష్యం మీరు పెట్టండి, ఆ కొడుకు సాక్ష్యం కొడుకు తెస్తాడు, నిజంగా తండ్రిని మభ్యపెట్టి తాగిపించి తీసుకెళ్ళి సంతకం పెట్టించారా, లేదా తండ్రి ఓ మంచి దీంట్లో ఉన్నప్పుడే, కంట్రోల్లో ఉన్నప్పుడే సంతకం పెట్టాడా, ఇవన్నీ కూడా సివిల్ కోర్టులో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. అలాగే ల్యాండ్ కొన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్వి సంతకాలు తీసుకోవచ్చు అని అన్నారు కదా, ఎవరెవరు సంతకాలు తీసుకోవాలి? వాళ్ళు వారసులైతే కనుక, వారసులైతే వారసులకు కూడా నాలెడ్జ్ ఉంది, వాళ్ళ తండ్రి అమ్ముతున్నాడు ఈ ప్రాపర్టీ అని కనుక అంటే, అప్పుడు వారసుల సంతకాలు కూడా సాక్షులుగా ఉండాల్సిందే. అందరు అక్కర్లే, ఇద్దరు సాక్షులు ఉంటే చాలు. అట్లా లేదు తండ్రి చచ్చిపోయాడు, పెద్ద కొడుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, పెద్ద కొడుకే ఎవరికో ఒక రిజిస్టర్ చేస్తున్నాడు, ఆయన ఏం చేశాడు, ఆ సేల్ డీడ్లో 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఆ చెల్లెళ్ళ సంతకాలు కూడా చేయించాడు అంటే చెల్లెళ్ళకి కూడా తెలుసు అన్నమాట. తన తండ్రి చచ్చిపోయినప్పుడు తన తర్వాత పెద్ద అన్నయ్య అమ్ముతున్నాడు భూమి, వీళ్ళకి కూడా తెలుసు అనడానికి ఇద్దరు సాక్ష్యాలు పనికొస్తాయి. అందుకని చెల్లెళ్ళ సాక్ష్యాలు చేస్తారు, సంతకాలు చేయిస్తాడు. అలాగే అంటే కొడుకులు, కొడుకు పిల్లలు, కూతురు, కొడుకు కూతురు పిల్లలు కూడా మన సంతకాలు అట్లా ఉండదండి. వారసులు పెద్ద, ఇందాక చెప్పే ఒక కొడుకు, 2 కొడుకులు, 3 అమ్మాయిలు, అంతవరకే వాళ్ళ సంతకాల వరకే, వాళ్ళ పిల్లల సంతకాలు అక్కర్లే. పిల్లలు అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు. మనవాళ్ళు మనవరాలు సంతకాలు, మనవాళ్ళ మన మనవరాలు సంతకాలు అవసరం లేదు. కానీ తాత ఆస్తి మనవాళ్ళకి మనవరాలకి చెందుతుంది కదా, ఫస్ట్ కొడుకుకి రావాలి కదా, కొడుకు వస్తే ఆ కొడుకు నుంచి కొడుకు కొడుకు వస్తుంది, కూతురుకి వచ్చిన తర్వాత ఆ కూతురు తన తన పిల్లలకి ఇచ్చుకుంటుంది, అట్లాగనమాట. ఇదంతా ఆ రకంగా పోతుంది ఇది. కానీ మామూలుగా తాత ఆస్తి ఏదైతే ఉందో దాని హక్కు అనేది కొడుకుల కంటే మనవాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని అంటుంటారు. ఉంటుంది, మనవాళ్ళకి ఉంటుంది, కానీ మనవాడు డైరెక్ట్గా వేయడు కదా కోర్టులో,
ఫస్ట్ కొడుకుకి రావాలి కదా, ఫస్ట్ కొడుకుకి ఇప్పించుకుంటాడు. అంటే వాళ్ళ నాన్నకి ఇప్పించుకుంటాడు ముందు. వాళ్ళ నాన్నకి ఇంత వాటా వచ్చిన తర్వాత ఆ వాటా నుంచి ఈ మనవాడు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సార్, అలాగే లీగల్ నోటీస్ ఇచ్చాము ఇస్తున్నాము మీకు వస్తుందని అంటారు కదా, అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఫైల్ చేయాలి? లీగల్ నోటీస్ అంటే అడ్వకేట్ ఇచ్చే నోటీసు లీగల్ నోటీసు. అది ఎందుకు ఇస్తారంటే, దావా డైరెక్ట్గా కోర్టులో వేయకుండా ముందు అవతల వ్యక్తిని హెచ్చరిస్తాడు లాయర్. ఒరే, నువ్వు ఈ తప్పు చేసావు, ఈ తప్పు వల్ల మా క్లయింట్కి ఇంత నష్టమైంది, నువ్వు మర్యాదగా ఇంత డబ్బులు ఇచ్చేస్తావా మా క్లయింట్కి, మా క్లయింట్ దావా వేయడు, నువ్వు గనక ఇవ్వకపోతే మా క్లయింట్ దావా వేస్తాడు కోర్టులో. అప్పుడు గనక తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు మా క్లయింట్ ఎంతైతే కోర్టు ఫీజు కట్టాడో, లాయర్కి ఎంతైతే ఫీజు ఇచ్చాడో, ఎంతైతే ఖర్చులు భరించాడో, వాటన్నిటికీ నువ్వే బాధ్యుడవుతావు. కాబట్టి నువ్వు మంచి మర్యాదగా డబ్బులు ఇచ్చేస్తావా, నీకు మిగతా ఖర్చులు ఉండవు, అవి ఇవ్వవా, కోర్టుకి వెళ్తే కోర్టుకి అయ్యే ఖర్చులన్నీ నువ్వే భరించాలి అని ఒక రకమైన అడ్వాన్స్ కాషన్ ఇస్తాడనమాట లాయర్. ఓకే, దాన్ని లీగల్ నోటీస్ అంటాడు. ఆ లీగల్ నోటీస్కి వాళ్ళు కూడా లాయర్ ద్వారానే రిప్లై ఇస్తారు. ఈ రిప్లై ఇస్తే ఉపయోగం ఏంటంటే, రేపు పొద్దున కేసు గెలిచిన తర్వాత నువ్వు లాయర్ నోటీస్ ఇచ్చినా కనుక డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు కోర్టు ఏమవుతుందంటే ఖర్చులు కూడా ఇవ్వమని చెప్తుంది, ఖర్చులు కూడా పెట్టండి అంటారు. అప్పుడు లాయర్కి ఎంత ఫీజు ఇచ్చాడు, స్టాంపులు ఎంత కట్టాడు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఖర్చు అయింది, వీటన్నింటిని లెక్క చేసి జడ్జిమెంట్ వచ్చినటువంటి వారం రోజుల లోపల ఈ వ్యక్తి క్లెయిమ్ చేసుకుంటాడు, అయ్యా నేను ఇంత ఖర్చు పెట్టాను, నా ఖర్చు నాకు ఇప్పియండి అని చెప్పి అడుగుతాడు గెలిచిన వ్యక్తి అడుగుతాడు. అప్పుడు ఆ డబ్బులంతా కూడా ఓడిపోయిన వ్యక్తి కట్టాలి. అందుకే లాయర్ లీగల్ నోటీస్ ఇస్తారన్నమాట. సార్, అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో లీగల్ నోటీస్ రాకుండానే వచ్చినట్టు చూపిస్తూ ఉంటారు ప్రూఫ్, లీగల్ నోటీస్ వచ్చింది మీరు తీసుకున్నారు ఇప్పుడు ఏమో తీసుకోవట్లేదు అంటారు. అన్ని దొంగ వ్యవహారాలు. నిజంగా కనుక సీరియస్గా యాక్షన్ తీసుకుంటే అలా అబద్ధం చెప్పిన వాడు జైలుకి వెళ్ళిపోతాడు, గ్యారంటీ అది. ఎన్నో తెలియని విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం.